నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. డీటెయిల్స్ చూస్తే, అల్లూరు జిల్లా హుకుంపేట మండల కేంద్రంలో గిరిజనేతరులు నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలపై ఆదివాసీ గిరిజన సంఘం ఇప్పటికే అధికారులకు 57 సార్లు ఫిర్యాదు చేసినట్టు సంఘ నాయకులు టి కృష్ణారావు మీడియా ముందు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మండల కేంద్రంలో గిరిజనేతరులు గిరిజన చట్టాలను తూట్లు పడుస్తూ బహుళ అంతస్తులు నిర్మించుకుంటున్నారని, ఖాళీ స్థలాన్ని వదలకుండా ఆక్రమించుకుంటున్నారు. దర్జాగా 100,000 రూపాయలకు క్రయ విక్రయాలు జరుపుకుంటున్నారు. సర్వహక్కులు కలిగిన గిరిజనులు ఏదైనా దుకాణం నిర్మించుకుంటే ఆగమేఘాల మీద వచ్చి కూల్చేస్తున్నారు. గిరిజనేతరులు చేపట్టిన అసక్రమ కార్యక్రమాలను దర్యాప్తుకై మండలానికి ఇటీవల కాలంలో వచ్చిన పీవో, ఎస్డీసీ సిట్టం చూపుగా వచ్చి వెళ్లిపోయారు తప్ప ఏ విధమైన చర్యలు తీసుకోలేదన్నారు. అధికారులు ఆదివాసుల సహనాన్ని పరీక్షించొద్దని, తీరు మార్చుకోకపోతే తీవ్ర పరిమాణాలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వం నిర్వర్తిస్తున్నటువంటి ఐటీడీఏ కార్యాలయంలో మేము గ్రీవెన్స్లో రిపోర్ట్లు సమర్పించుకున్నాం. వాటి యొక్క ముఖ్య ఉద్దేశం అక్రమ నిర్మాణాలని నిలుపుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఇచ్చిరికున్నటువంటి రిపోర్ట్. ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం, గతంలో అనేకమైనటువంటి అక్రమ నిర్మాణాలపై ఈరోజు ఇచ్చిన దాంతో 51 రిపోర్ట్లు ఇప్పుడు దాకా మేము సమర్పించాము. ఏ ఒక్కదానికి కూడా అధికారులు స్పందించినటువంటి సందర్భాలు లేవు. కాబట్టే గిరిజన సంఘం ఆధ్వర్యంలో ప్రత్యక్షమైనటువంటి ఉద్యమాలకి పులుకుంటుందని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అదే క్రమంలో ఈరోజు జిల్లా కలెక్టర్ కానీ, ఎస్డీసీకి కానీ, ఎస్పీకి కూడాను మేము కంప్లైంట్ ఇచ్చాం. బుడ్డేకు కొండమ్మ అనే ఒక గిరిజనేతరురాలు అనేక బిల్డింగులు ఆక్రమించుకొని కట్టుకుంది. తను ప్రభుత్వానికి చెప్తుంది, నేను గతంలో ప్రభుత్వ భవనాలు ఏదైతే ఉక్కంపేటలో కట్టారో వాటన్నిటికీ స్థలాలు ఇచ్చింది నేను, కాబట్టి నాకు బతకడానికి స్థలం కావాలని చెప్పేసి అనేక మార్లు ప్రభుత్వ అధికారులకు మొరపెట్టుకుంటుంది. దాన్ని బేస్ చేసుకొని అధికారులు ఏ రకమైనటువంటి రిటర్న్గా ఆదేశాలు లేకుండా వాళ్ళకి కొంత స్థలం కేటాయించాలని చెప్పేసి స్థానిక రెవెన్యూ అధికారులకు ఆదేశాలు, మౌఖికంగా ఆదేశాలు జారీ చేయడం అది శుద్ధ తప్పు అని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆ క్రమంలోనే బుడ్డెకొండమ్మ ఇళ్ల స్థలం కావాలి అని కట్టుకుంది, తనకు పెద్ద రోడ్డు కావాలని చెప్పేసి గిరిజనులు ఉన్నటువంటి ఇండ్ల వేసుకున్నటువంటి కంచెల్ని తొలగించేసి కొద్దిమందిని బయట వాళ్ళని తీసుకొచ్చి గిరిజనుల మీదనే దాడి చేసి వాళ్ళకి అవహేళనగా మాట్లాడుతూ, మీరు మమ్మల్ని చూసి నేర్చుకోవాల్సింది కాబట్టి మేము ఉంటేనే మీరు అని చెప్పేసి గిరిజనులు అనే ఒక చులకన భావనతో బుడ్డెకొండమ్మ మాట్లాడినటువంటి మాటలు అది చట్టరీత్యా నేరము. అది ఆవిడ మీద మేము అట్రాసిటీ కేసు నమోదు చేశాం. అధికారులు వెంటనే దాని మీద దర్యాప్తు చేసి అట్రాసిటీ కేసును పెట్టాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదే క్రమంలో మేము 2021 కాలం నుంచి నేటి వరకు ఉక్కంపేటలో జరుగుతున్నటువంటి అక్రమ నిర్మాణాలకి 57 రిపోర్టులను మేము సమర్పించాం. మేము అన్నీ లెక్కెట్టుకుంటున్నాం. వీటి మీద ఒకటి కూడా ఇప్పుడు దాకా పరిష్కారం కాలేదు. సరిగదా, వారు చేసినటువంటి దర్యాప్తులు కూడా బయట పెట్టడం లేదు. ఇది ప్రలోభాలకి గురవుతున్నారా, లేదా గిరిజన చట్టాలని తుంగలో తొక్కడానికే వీరు ఈ ప్రయత్నాలు చేస్తున్నారో మాకు అర్థం కావడం లేదు. ప్రత్యేక అధికారులు అయినటువంటి పీఓ కానీ, ఎస్డీసీ కానీ, గిరిజనులు కట్టుకుంటున్నటువంటి కట్టడాలు కానీ, గిరిజనేతరులు గిరిజనుల మీద చేస్తున్నటువంటి దాడుల మీద కానీ మీరు ఎందుకు స్పందించట్లేదని చెప్పి మేము ఎస్డీసీకి, పీఓ గారికి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు బుడ్డెకొండమ్మ గిరిజనులు కట్టుకున్నటువంటి ఇండ్ల కంచెలను తొలగించి బలవంతంగా రెవెన్యూ అధికారులు పోలీసులతోటి గిరిజనుల ఇండ్ల మీదకి రావడం ఎంతవరకు సమంజసం అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా మేము చెప్పేది ఒకటే, గిరిజనులు కట్టుకున్నటువంటి నిర్మాణాలని ఆగమేఘల మీద అధికారులు వచ్చి వెంటనే తొలగిస్తున్నారు కదా, గిరిజనేతరులు కట్టుకుంటున్నటువంటి అక్రమ నిర్మాణాలపై వారికి షరతులు ఇచ్చి వారికి సమయం ఇచ్చడం ఎంతవరకు సమంజసమని చెప్పేసి అధికారులకు మేము ప్రశ్నిస్తున్నాం. ఆ క్రమంలోనే గ్రామంలో అనేక అక్రమ నిర్మాణాలు జరుగుతుంది. స్థానిక సర్పంచ్ గారు గతంలో ఒక గిరిజనేతరుడు కట్టుకున్నటువంటి అక్రమ నిర్మాణానికి అది రేకుల షెడ్డు, దానికి ఇది అక్రమ నిర్మాణం అని చెప్పి గ్రామసభ తీర్మానం చేసి అధికారులకు సమర్పించారు.